పక్కకు రా, పక్కకు వచ్చి ఉండండి సార్, ఉండండి అభిజ. ఇట్రా 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 కొంచే పాపు కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఎంతో మంది కూలీలు, హోమ్లెస్ పీపుల్ వాళ్ళందరికీ స్నేహహస్తం తరఫున ఈరోజు నుంచి 14వ తేదీ వరకు నిన్నటి నుంచి మధ్యాహ్నం పూట భోజనం ఇవ్వడం, భోజనం పెట్టడం ఎంతో అభినందనీయ విషయం. ఇట్లాగే ఇలాగే ఇటువంటి స్నేహస్థం ఇవన్నీ ముందుకు రావాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో 51 మందిని గుర్తించి వాళ్ళకి హాస్టల్ వార్డెన్ చేత అన్ని సదుపాయాలు, అన్న సదుపాయాలు కల్పించడం జరుగుతున్నది. ఈ ఫౌండేషన్ కొద్ది సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా రాపూర్లోని నిలిపేదైనటువంటి కేరళ అనాథులకు అనేక రకమైన సేవలు అందించడం జరుగుతుంది. గతంలో కూడా అనేక పర్యాయాలు ఇక్కడ అన్నదానము, వస్త్రదానము, బ్యాగులు పంపినటువంటి కార్యక్రమం చేశాము. ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో కొన్ని పేద ప్రజలందరూ ఎక్కడ ఈ పనులకు వెళ్లేందుకు లేకుండా కోటకు గడవక వస్తున్నట్టు చూసి ఈ 14 రోజుల పాటు ఉండే వారందరికీ భోజన సౌకర్యాలు అందించాలని మేము తలపెట్టాము. దీంతో మా ఫౌండేషన్కు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది దాతలు, ఉద్యోగస్తులు, మాకున్నటువంటి పరిచయస్తులు అందరూ కూడా ముందుకు వచ్చి మాకు తలా కొంత సాయం చేయడంతో మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. దీంతోపాటు డబ్బున్న ధనవంతులు కూడా ముందుకొచ్చి ఇటువంటి పేదల్ని, ఇటువంటి వారు ఇంకా రాపూర్ మండలం అనేక ప్రాంతాల్లో ఉన్నారు, వారందరినీ కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాము.